నెగటివ్ వార్తలు ఏ జిల్లాల్లో ఏం వార్తలు వచ్చినాయో నాకు వాట్సాప్లో పొద్దున్న లేవగానే ముందు న్యూస్ పేపర్ చదివిన దానికంటే వాట్సాప్లో నాకు వచ్చిన నా డిపార్ట్మెంట్లో ఏం నెగటివ్ వార్తలు వచ్చినాయి, ఇక్కడ మక్కలు కొనలేదు, అక్కడ కందులు కొనలేదు, లేదా మక్కలకు డబ్బులు రావట్లేదు, ఇక్కడ మార్కెట్ యార్డ్ ముందు ధర్నా జరిగింది, లేకపోతే మిషన్ కాకతీయలో ఇక్కడ పని బాగా జరగలేదని ఏమైనా కొన్ని పాజిటివ్ వార్తలు వస్తుంటాయి. బట్ నెగటివ్ వార్తలు నేను పొద్దున్నే చదువుకొని మా డిపార్ట్మెంట్ వచ్చేస్తే మా ఓఎస్డీకి వెళ్ళిపోద్ది, నా పిఎస్కి వెళ్ళిపోద్ది, మా చీఫ్ ఇంజనీర్కి వెళ్ళిపోద్ది, మా మిషన్ కాకతీయ గ్రూప్లో పెట్టేస్తాను, మా క్వాలిటీ కంట్రోల్లోకి వెంటనే ఇక్కడ ఏదో క్వాలిటీ బాగలేదని వచ్చింది, గో అండ్ ఇన్స్పెక్ట్ అండ్ రిపోర్ట్ మీ వితిన్ 1 వీక్ అని చెప్పి మా క్యూసీ వింగ్ ఉంటుంది, మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో వచ్చి ఈ మినిస్టర్ నుంచి మొదలుకుంటే మా ప్రిన్సిపల్ సెక్రటరీ, మా చీఫ్ సెక్రటరీ గారు, మా చీఫ్ ఇంజనీరు, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఎస్సీ ఏఈ వరకు ఉంటారు అందులో. సో పొద్దున్నే ఇక్కడ క్వాలిటీ బాగాలేదంటే ఒక వాట్సాప్లో వెళ్ళిపోద్ది, 3 డేస్లో రిపోర్ట్ అడుగుతాను నేను. సో అట్లా మంచి వార్తలు, వార్తలు మీన్స్ మమ్మల్ని ప్రశంసించాలని మేము ఎప్పుడు కోరుకోవడం లేదు, ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకువెళ్లాలని కోరుకున్నాం. నిజంగా ఈ కార్యక్రమంలో లోపాలుంటే ఎత్తి చూపితే కూడా దాన్ని పాజిటివ్గా తీసుకున్నాం, వాటిని సద్విమర్శగా తీసుకొని లోపాలుంటే సరి చేసినాం. జనరల్గా ఒక 10 వార్తలు వచ్చినప్పుడు నేను నా క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ తెప్పించుకునేవాడిని, ఒక 8 వార్తల్లో నిజం లేదని వచ్చేది, 1-2 వార్తల్లో నిజం ఉందని వచ్చినప్పుడు ఐ హావ్ టేకెన్ యాక్షన్. అంటే కొన్ని సందర్భాల్లో వార్త రాసే నాటికి పని పూర్తి కాకపోవడం, కాంట్రాక్ట్ క్లోజ్ కాకపోవడం వల్ల కూడా అది జరగలేదని వార్తగా వచ్చింది, కానీ అది ఇంకా కంటిన్యూషన్లో ఉన్నది, అది జరుగుతుంది అని మాకు రిపోర్ట్ వచ్చేది, లేదా కొన్ని సందర్భాల్లో నిజంగానే పొరపాటు వచ్చింది, ఐ హావ్ టేకెన్ యాక్షన్. కొన్ని సందర్భాల్లో సస్పెండ్ చేసినాము, యాక్షన్ కూడా తీసుకున్నాం. సో అట్లా ప్రతి వార్తను కూడా మేము పాజిటివ్గా తీసుకుంటాం. సో ఈ మిషన్ కాకతీయ అవార్డ్స్ అనేది పాజిటివ్ వార్తలకే కాదు, విమర్శనాత్మకమైనటువంటి వార్తల్ని కూడా మా అల్లం నారాయణ గారు, మా కృష్ణమూర్తి గారు సెలెక్ట్ చేసినారు. సో ఇట్ ఈస్ ప్రోగ్రామ్ యొక్క మంచిని అల్టిమేట్గా ప్రభుత్వ లక్ష్యం ప్రజల యొక్క ఆలోచనను అమలు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో ట్యాగ్లైన్ నీళ్లు నిధులు నియామకాలు, నీళ్ల కోసమే తెలంగాణ పోరాడింది, ఆ నీళ్లను ఇవ్వడమే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం, 1 కోటి ఎకరాలు మాగాణి కావాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం, దాంట్లో ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములు, ఇవాళ ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా భాగస్వాములు మనం. సో ఒక ఆత్మహత్య లేని తెలంగాణ కావాలి, ఒక ఆకుపచ్చ తెలంగాణ కావాలి, అంటే మనం అందరం కూడా ఉద్యమ స్ఫూర్తితోని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, ఒక టీం వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అట్లా చాలా బాగా ముందుకు పోదాం. మా మల్లికార్జున్ మాట్లాడినాడు, ఒక జర్నలిస్ట్ ఎంత బాధ ఇచ్చినంటే వలసలు వాపసు వచ్చాయి. ఇప్పటిదాకా మనం ఏం చూసినామంటే మహబూబ్ నగర్ జిల్లా జర్నలిస్టులు మాట్లాడినారు, ఏం మాట్లాడినరు, ఎండాకాలం వచ్చిందంటే వలస కూలీలు ఎర్ర బస్ ఎక్కి బొంబాయి బస్ ఎక్కి పోతున్న ఫోటోలు వేసి వేసి వార్తలు రాసినారు, కూలీలు రైలు ఎక్కి బొంబాయికో హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలసలు పోతున్నటువంటి వార్తలు రాశారు, కానీ ఫస్ట్ టైం వలసలు వాపసు వచ్చినాయి అనేటువంటి వార్తలు బహుశా 60 ఏళ్లలో మొదటిసారి మన జర్నలిస్టులు వార్తలు రాస్తూ ఉన్నారు. నాకు స్వయంగా కలిగిన ఒక చిన్న అనుభవం, మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి ప్రాంతంలోని బుద్దారం చెరువుకి వెళ్ళాను ఈ మధ్యకాలంలో, అక్కడ మా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఆ బుద్దారం చెరువు ఎత్తు పెంచాలి, ఆ చెరువు యొక్క కెపాసిటీ పెంచాలి, చుట్టూ గుట్టలున్నాయి, చిన్న కట్టగడితే మా కెపాసిటీ పెరుగుతుంది, ముంపు లేదు అని నన్ను అక్కడ తీసుకెళ్ళినాడు. ఆ చెరువును చూసిన తర్వాత వెనక్కి వస్తూ ఉన్నాం, చెరువును చూసి ఆ కట్ట మీద నుంచి వెనక్కి వస్తున్నాం, కింద పొలాల్లో నుంచి ఒక 15-20 మంది రైతులు కట్టపైకి వచ్చినారు వేగంగా. సరే ఏంది బాబు ఎట్లా ఉన్నారని మాట్లాడుతూ కట్ట మీద నడుస్తూ వెనక్కి వస్తున్నాం, ఏం పేరు నీ పేరని అడిగాను. సార్ నా పేరు తెనుగు రాములు అన్నాడు. ఏం చేస్తారు రాములు గారు, మీకు 8 ఎకరాల పొలం ఉంది దీని కింద అని అడిగాను. 2 ఎకరాల పొలం ఉంది సార్, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయతోని కల్వ కుర్తి పూర్తయింది, మా ఊరు చెరువుకు నీళ్ళు వచ్చినాయి, ఆ 2 ఎకరాలు కూడా నాట్లు వేసుకున్నా అని చెప్పిండు తెనుగు రాములు. మరి 2 ఎకరాలు నాట్లు వేసుకున్నావు కదా రాములు, ఇంతకుముందు ఏం చేద్దు రాములు నీళ్లు రాకముందు అని అడిగిన. సార్ ఇంతకుముందు ఏముంది, హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర అడ్డా కూలీగా పనిచేసేవాడిని, 5 సంవత్సరాలు ఎల్బీ నగర్లోనే అడ్డా కూలీగా పనిచేసి రోజు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర పనికి పోయేవాడిని. కానీ ఈరోజు తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు, నీళ్ళు వచ్చినాయి, అందుకే నేను వాపసు వచ్చి 2 ఎకరాలు నాట్లేసుకున్నా అన్నాడు. అడిగిన నేను రాముల్ని, మరి ఉంటావా రాములు మళ్ళా పోతావా హైదరాబాదు అని అడిగిన. రాములు అన్నాడు ఒక్కటే సార్ గుక్క తిప్పుకోకుండా అన్నాడు, అగో నేనెందుకు పోతా సార్, నీళ్లు ఫుల్లు కరెంటు ఫుల్లు చేపలు ఫుల్లు అన్నాడు. ఎందుకంటే ఆయన తెనుగు రాములు కదా, నీళ్లతో పాటు చేపల ముచ్చట కూడా చెప్పిండు అడగకుండానే, ఎందుకంటే ఆ చెరువుల్లో చేపల్లో ఆయనకు వాటా ఉంటుంది,
ఆ సొసైటీ సభ్యుడిగా ఆయనకు వాటా ఉంది. నాకు నీళ్లు ఫుల్లు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఫుల్ ఉన్నది, ఇంకా చేపల్లో వాటా వచ్చింది, నేనెందుకు పోతా సార్ హైదరాబాద్కు అనే తెనుగు రాములు అన్న మాట రేపు మనం ప్రతి నోటా వినాలి, తెలంగాణ అంతా కూడా వినాలి. వినాలంటే మీరు ఇంకా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కావాలి మనకు. ఆ తెనుగు రాములు మాట ప్రతి జిల్లాలో ప్రతి పల్లెలో కూడా మనం వినాలంటే మనందరం కూడా కష్టపడి టీం వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఇవాళ భారతదేశంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఇంత ఖర్చు పెట్టి ఈరోజు పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే నీరు అనేది జీవాధారం లాంటిది. వేర్ దెర్ ఇస్ నో వాటర్ దెర్ ఇస్ నో లైఫ్. నీరు లేని చోట జీవితమే లేదు. మరి ఆ నీరు అనేటువంటిది అనేక మూలాలకు, ఒక నీరు అనేది వ్యవసాయానికే ఉపయోగపడదు, ప్రత్యక్షంగా పరోక్షంగా మానవ జీవితం మీద నీటి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. నాగరికత ఎక్కడుంది అంటే సింధు నాగరికతనో లేకపోతే ఇంకోటో, ఎక్కడ నీరుందో ఎక్కడ నది ప్రవాహం ఉందో అక్కడే నాగరికత ఉన్నది. సో నీరు అనేటువంటిది మనిషి యొక్క జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది. ఎంత ఎత్తు నీళ్లు లిఫ్ట్ చేస్తామన్నది ముఖ్యం కాదు, ఎంత నీళ్లు ఇచ్చామన్నది ముఖ్యం. సో దానికి ఇవాళ చాలా గొప్పగా మనందరం కూడా కష్టపడి మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఇవాళ మన మిషన్ కాకతీయ అనే కార్యక్రమం మనమే కాదు యావత్ ప్రపంచం గుర్తించింది, దేశమంతా గుర్తించింది. మ్యాక్సెసే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఉండేటువంటి రాజేందర్ సింగ్ గారు స్వయంగా వరంగల్ జిల్లాలో ఒక చెరువు కట్ట మీద తన జన్మదినాన్ని జరుపుకొని మిషన్ కాకతీయను ప్రశంసించిపోవడం జరిగింది. మన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఉండేటువంటి అరవింద్ గారు కూడా, వారు కూడా స్వయంగా ఈ ప్రోగ్రాం చూసి మెచ్చుకున్నారు. ఒక్కరు కాదు అనేక మంది. ఇవాళ బ్రిటిష్ హై కమిషన్ కావచ్చు, అదేవిధంగా నీతి ఆయోగ్ కావచ్చు, మన మిషిగాన్ యూనివర్సిటీ, అమెరికాలో ఉండేటువంటి మిషిగాన్ యూనివర్సిటీ, చికాగో యూనివర్సిటీ వాళ్ళు కూడా వచ్చి మన మిషన్ కాకతీయ మీద స్టడీ చేసి వాళ్ళు వాళ్ళ పిహెచ్డీలు డాక్టరేట్లు కూడా తీసుకున్నారు. ఆ యూనివర్సిటీస్ కూడా దీని మీద స్టడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేకమైనటువంటి లాభాలను ఈ యొక్క సమాజానికి అందించినటువంటి కార్యక్రమం. అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయములో భూసేకరణ లేకుండా ముంపు లేకుండా రైతాంగానికి నీళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమం. ఇలా మన మిషన్ కాకతీయ కింద 12 లక్షల ఎకరాల ఆయకట్టును ఈ 3 సంవత్సరాల్లో మనం స్థిరీకరించగలిగాం. గత సంవత్సరం మంచి వర్షాలు పడి 10 లక్షల ఎకరాల్లో అదనపు ఆయకట్టును మిషన్ కాకతీయ చెరువుల కింద మనం ప్రజలకు అందించగలిగినాం. దాదాపు 18,000 చెరువులు ఇప్పటికే పనులు పూర్తయినాయి. మిగతా చెరువుల కింద ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ ఫేజ్ మిషన్ కాకతీయ 5 కూడా ఈ సంవత్సరం మనం చేపట్టబోతూ ఉన్నాం. సో ఇలాంటి మిషన్ కాకతీయ కార్యక్రమం మరి ఇంత బాగా విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి మా ఇంజనీర్లకు, దాంట్లో భాగస్వామ్యం వహించినటువంటి ప్రజాప్రతినిధులు, మీడియా జర్నలిస్టులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలను తెలియజేస్తూ, మరి మా ఈరోజు అవార్డులు అందుకున్నటువంటి మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇది మేము కొద్ది మందికి ఇచ్చాం కావచ్చు, అర్హులు చాలామంది ఉన్నారు, మేము ఎక్కువ మందికి ఇవ్వలేకపోయినాం, కానీ ఒక్కొక్క వ్యాసం ఒక్కొక్క గొప్ప స్ఫూర్తిని కలిగించేటువంటి వార్తలు, వివిధ జిల్లాల్లో అనేక వార్తలు వచ్చినాయి. వారందరికీ కూడా శుభాకాంక్షల్ని డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా నారాయణ గారికి, కృష్ణమూర్తి గారికి, బాలు గారికి కూడా మీ సమయాన్ని ఇచ్చి మాకు ఈ యొక్క అవార్డుల ఎంపికలో అత్యంత పారదర్శకంగా చక్కగా చేసినందుకు మీకు కూడా మా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే మా యువ ఇంజనీర్లు చాలా అదృష్టవంతులు, మీరు బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అయ్యే అదృష్టం మీకు దొరికింది. నేను మీ అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇంజనీర్లుగా మీకు చాలా ఇందులో ఎలక్ట్రికల్ ఉన్నారు, మెకానికల్ ఉన్నారు, సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, మీకు ఆప్షన్స్ ఉండే, ఇరిగేషన్లో చేరాలన్నా, పంచాయతీరాజ్లో చేరాలా, ఆర్ఎండ్బిలో చేరాలన్నా, ఎలక్ట్రికల్లో చేరాలన్నా, ఆప్షన్స్ ఉన్నా మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను ఎంపిక చేసుకొని ఈ శాఖలో చేరినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత దిస్ ఇస్ ద 4th బ్యాచ్, ఇప్పటికీ 3 బ్యాచ్లు జాయిన్ అయినారు. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 4 రిక్రూట్మెంట్స్ జరిగినాయి. దిస్ ఇస్ ద 4th బ్యాచ్. ఈ బ్యాచ్లో మీరు 298 మంది ఇవాళ కొత్తగా ఇరిగేషన్ శాఖలో కుటుంబ సభ్యులుగా, ఇంజనీర్లుగా మీరు జాయిన్ అవుతూ ఉన్నారు. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఈ యొక్క ఒక్క ఇరిగేషన్ శాఖలోనే 686 మంది కొత్త ఇంజనీర్లు ఈ యొక్క శాఖలో చేరినారు. సో ఈ 686 కలుపుకొని మొత్తం ఇరిగేషన్ శాఖ యొక్క ఇంజనీర్ల సంఖ్య ఈరోజు
1803కు చేరింది. 1803 అయితే ఒక చిన్న చేంజ్ కూడా తెచ్చినాం. ఇంతకుముందు ఇరిగేషన్ అంటే కేవలం సివిల్ మరియు మెకానికల్ వాళ్ళే ఉండేవారు. ఈ బ్యాచ్లో మేము ఎలక్ట్రికల్ కూడా ఎక్కువ తీసుకున్నాం. 114 మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ తీసుకున్నాం. ఎందుకంటే రేపు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తెలంగాణలో ఎక్కువ వస్తున్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా మీరందరూ కూడా ఎక్స్పర్ట్స్ కావాలి. రేపు పవర్లో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి కనుక ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో తెలంగాణ అవసరాల దృష్ట్యా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ను మెకానికల్ ఇంజనీర్స్ను కూడా తీసుకున్నాం. మిమ్మల్ని అందరికీ కూడా ఇవాళ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ పోస్టింగ్స్ అన్నీ కూడా ఎక్కడైతే పంప్ హౌసెస్ ఉన్నాయో, ఎక్కడైతే పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయో, దాదాపు తెలంగాణలో 80 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మీ అందరి పోస్టింగ్లు కూడా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అందరినీ కూడా పంపింగ్ స్టేషన్స్లో ఇచ్చాం. సో దట్ మీరు ఏంటంటే అక్కడ బాగా మీరు నేర్చుకోవాలి, అనుభవాన్ని పొందాలి, రేపు ఆ పంపింగ్ స్టేషన్స్ ఎఫెక్టివ్గా పనిచేయడంలో మీ యొక్క రోల్ ఉండాలని చెప్పి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అందరినీ కూడా పంపింగ్ స్టేషన్స్లో పోస్టింగ్స్ ఇచ్చాం. నాకు తెలిసి ఎందుకంటే అసలు ఇరిగేషన్ శాఖ అంటేనే ఏముంటుంది, గ్రామీణ ప్రాంతం, కొండలు, గుట్టలు, మనం ఉండాల్సింది కూడా మొత్తం కూడా నదులు, వాగులు, వంకలు. ఇరిగేషన్ శాఖ అంటేనే వాగులు, వంకలు, నదులు, కొండలు, గుట్టలు, గ్రామీణ ప్రాంతము, రైతులు. ఇది మన యొక్క టార్గెట్. అందువల్ల ఈ కొత్తగా వచ్చిన ఇంజనీర్లు అందరికీ కూడా గ్రామీణ ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చినాం. హైదరాబాద్లో ఒక్కరికి కూడా ఇందులో పోస్టింగ్ ఇవ్వలేదు.